హాయ్ గాయస్ వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని సో బిగ్ బాస్ నుంచి ప్రోమో ఫోర్ అయితే వచ్చేసింది సో మనం ప్రోమో ఫోర్ కనుక చూసుకున్నట్టయితే ఎవరికైతే బిగ్ బాస్ హౌస్లో ఓట్స్ తక్కువ ఉన్నాయో ఎవరైతే లిస్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అంటే రిమైనింగ్ హౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు ఓట్ అడగచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో అసలు ఓట్స్ ఎవరికి తక్కువ ఉన్నాయి బిగ్ బాస్ ఎవరి పేర్లు అన్నది మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే కనుక యావర్ అండ్ శోభాషెట్టి వీళ్ళిద్దరికి ఓట్స్ తక్కువ తక్కువ ఉన్నాయి సో దే హ్యావ్ టు అపీల్ ఫర్ ది ఓట్ సో వాళ్ళైతే ఓట్ అపీల్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన సెటప్ అంతా గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ అయితే సెట్ చేసేయడం జరిగింది సో వీళ్ళిద్దరు శోభా శెట్టి అదే విధంగా ఎవరు వాళ్ళిద్దరు వెళ్ళా అక్కడ నుంచోవాలి సో ఒకళ్ళు ఒకరికి అయితే ఓటు వేయాలి రిమైనింగ్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సంబంధ వాళ్ళకి ఎవరికైతే ఫేవర్ ఓకే వీళ్ళు ఎలిజిబుల్ వీళ్ళకి మనం ఓటు అయ్యచ్చు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ ఇద్దరు ఒకరికైతే ఓట్ అయ్యాలి సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా హౌస్లో ఉంటే ఏం చేస్తారు అన్నట్టు వాళ్ళ రీజన్స్ చెప్పి అవతల వాళ్ళకి ది హ్యావ్ టు అపీల్ ఫర్ ది ఓట్ సో వాళ్ళ ఉన్న రీజన్స్ అని చెప్పి వాళ్ళైతే ఓట్ గురించి అప్పీల్ చేసుకోవాలి సో ఆబ్వియస్గా మనకు తెలిసిందే సీరియల్ బ్యాచ్ సీరియల్కి వేస్తారు రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి మన ఎవరికి వేస్తారు అని తెలిసిందే సో మరి ఎపిసోడ్లు ఇంకేమైనా చేంజెస్ అవుతాయా అటుది ఇటు ఇటుది ఏమన్నా అవుతుందా అన్నది అయితే చూడాలి సో ప్రోమో వరకు చూపించినట్టయితే కనుక అదేంటి ఫస్ట్ అయితే ప్రశాంత్ వచ్చేసి ఆబ్వియస్గా ఎవరికి వేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏం రీజన్స్ అన్నది మనకి ప్రోమోలో చూపించలేదు బట్ డైరెక్ట్ ఓటింగే చూపించారు ప్రశాంత్ వచ్చేసి ఎవరికి వేస్తాడు అండ్ అమర్దీప్ వచ్చేసి శోభ శెట్టి నా ఫ్రెండ్ కాబట్టి నేను ఆబ్వియస్గా తనకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఒక లైన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తనైతే అయితే వేయడం జరుగుతుంది దాని తర్వాత అర్జున్ వచ్చేసి అదేంటి శోభాశెట్టి కొంచెం తక్కువ పొజిషన్లో ఉంది కాబట్టి ఒకటి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను తనకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అర్జును ఆ పదవాళ్ళు చెప్పేసి శోభ శెట్టికి ఓట్ వేయడం జరుగుతుంది సో అర్జున్ ఏదైతే అన్నాడో శోభా శెట్టి తక్కువలో ఉంది తన కోర్స్ తక్కువ ఉన్నాయని సో దాన్నైతే శోభా శెట్టి తీసుకోలేకపోయిందేమో అని అయితే అనిపించింది నేను అసలు తీసుకోలేకపోతున్నాను ఈవెన్ వీకెండ్లో నాగార్జున సార్ కూడా శోభా శెట్టి ఈజ్ నాట్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ది టూ అని చెప్పేసి అన్నారు సో మీరు నన్ను అలాగంటే నేను ఎందుకు తీసుకుంటాను అన్న పాయింట్ని అయితే శోభ శెట్టి చేసింది సో ప్రియాంక టర్మ్ వచ్చేసే వరకు ప్రియాంక ఎవరికి ఓట్ వేస్తా చెప్పకుండా చెప్పకుండా నామినేషన్కి ఎలాగైతే రీజన్స్ చెప్తారో సో ఆ రకంగా అయితే అక్కడ సీన్ అంతా క్రియేట్ అయిపోయింది సో ప్రియాంక వచ్చేసి ఎవరు నువ్వు అదే అని పాయింట్ చెప్పడం ఎవరు వచ్చేసి శోభా శెట్టికి లింక్ చేయడం మళ్ళీ శోభా శెట్టి తిరిగి తిరిగి ప్రియాంక దగ్గర రాగడము సో ఇదంతా ఒకలాగా వెళ్ళింది అక్కడ డిస్కషన్ చిన్న డిస్కషన్ లాగా అయింది బట్ అక్కడ శోభా శెట్టి బిగ్ బాస్ ఏదైతే చెప్పారో ఏదైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంకా ఓట్ అప్పీల్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే మేబీ ఆ తన అప్రోచింగ్ వే అన్నది బాగుండి ఉంటే మేబీ ప్రశాంత్ కూడా శోభాకే వి కాంట్ జడ్జ్ సో అదేంటి శోభ వచ్చేసి ఇంకా బాగా చెప్పు ఉంటే బాగుండు బట్ తను ఏంటంటే తీసుకోలేకపోతుంది తక్కువ శోభ ఎప్పుడు తక్కువలో ఉండడం ఏంటి తను ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉండాలి కదా అన్న పాయింట్లో అయితే ఉంది ఇంకా శివాజీ గారిది అయితే మనకి ఎవరికి ఓటు వేస్తారన్న చూపి చూపించలేదు ఆబ్వియస్గా మనకు తెలిసినట్టయితే శివాజీ గారు ఎవరికి ఓటు వేయాలి ఏమన్నా డిసిషన్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా ఇంకా వాళ్ళ డిస్కషన్స్ ఎంతవరకు వెళ్తాయి సో ఇలాంటివన్నీ చూడాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు చేయాల్సిందే సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైట్ బ్రాండ్ టీవీ దిశి శివాని శివానీ ఆఫ్